మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ మహిళ మృతి. హాలిఫాక్స్ ప్రాంతంలోని వాల్మార్ట్ స్టోర్లో పనిచేస్తున్న భారతీయ మహిళ. వాల్మార్ట్ స్టోర్లోని బేకరీ డిపార్ట్మెంట్ వాకిన్ ఓవెన్లో శవమై తేలిన మహిళ. మృతురాలి వివరాలు వెల్లడించని పోలీస్ అధికారులు. స్థానికంగా ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దని హెచ్చరికలు. కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కెనడాలో భారతీయ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండియా నుండి ఉన్నత చదువుల కోసం కెనడాకు వచ్చిన ఓ యువతి ఆశలు బూడిదలు పోసిన పన్నీరుగా మారింది. తన కలలు సాకారం కాకముందే పైలోకానికి వెళ్ళిపోయింది. అక్టోబర్ 19 శనివారంన రాత్రి హాలిఫాక్స్ సిటీలో వాల్మార్ట్ స్టోర్ బేకరీ డిపార్ట్మెంట్ వాకిన్ ఓవెన్లో 19 సిక్కు మహిళ శవమై కనిపించింది. కెనడా హాలిఫాక్స్ నగరంలో 19 సిక్కు యువతి విగత జీవై కనిపించింది. హాలిఫాక్స్ మంఫార్డ్ రోడ్డులోని వాల్మార్ట్కు చెందిన బేకరీ డిపార్ట్మెంట్లోని వాకిన్ ఓవెన్లో యువతి డెడ్ బాడీ కనిపించింది. అదే వాల్మార్ట్లో పనిచేస్తున్నట్టు చెబుతున్న ఆ యువతి వ్యక్తిగత వివరాలను ఇంకా అధికారులు గుర్తించలేదు. ఇటీవలే ఆమె భారత్ నుంచి కెనడాకు వచ్చిందని మారిటైమ్ సిక్ సొసైటీ ధృవీకరించింది. సిక్కు మహిళ మృతికి కారణాలపైన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ పనిచేస్తున్న వాల్మార్ట్ షాప్ను మూసివేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవని వివరించారు. ఆమె కుటుంబం మిత్రులను దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కానీ ఆ ప్రచారాన్ని వాస్తవమని విశ్వసించడం కానీ చేయరాదని విజ్ఞప్తి చేశారు. ఆమె ఉన్నత భవిష్యత్తు కోసం ఇటీవలే భారత్ నుంచి కెనడాకు వచ్చారని, ఆమె మృతి చెందడం బాధాకరమని మారిటైమ్ సిక్ సొసైటీ ప్రతినిధి ఆల్మోల్ ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే సిక్కు మహిళ మృతికి సంబంధించిన న్యూస్ స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ కూడా జరుపుతున్నారు. అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని స్థానిక పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను కోరారు.